రాయలసీమంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని పండగలు, సంక్రాంతి, దసరా, రంజాన్, క్రిస్మస్, అన్ని పండగలు ఒకేసారి వచ్చినంత ఆనందం ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కనిపిస్తూ ఉంది. ఏదైతే మాట తప్ప మడింతిప్పం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పి పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒకవైపు, రెండవ వైపు 18 రోజుల్లో చెప్పిన పనిని సమర్థవంతంగా చేసే నాయకత్వం, అలాగే ఏదైతే ప్రజలకు హామీ ఇచ్చారో ఆ హామీని సమర్థవంతంగా ఇంప్లిమెంట్ చేసిన ఒక సమర్థవంతమైన నాయకత్వం ఒకవైపు. ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 65 లక్షల మంది పెన్షన్దారులకి ఈరోజు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అధికారంలోకి వచ్చిన 18 రోజుల్లోనే ఇచ్చిన హామీని పూర్తి చేసుకోవటమే కాకుండా గత ఏప్రిల్ నెల, మే నెల, జూన్ నెల కలిపి జూలై నెల 1వ తారీఖు 7,000 రూపాయలు పెన్షన్ ఇవ్వటం అనేది ఒక దేశ చరిత్రలో ఇన్ని లక్షల మంది వితంతువులకి, వికలాంగులకి, వృద్ధులకి, అలాగే వివిధ రకాల వర్గాలకి, వివిధ రకాల సమస్యలతో బాధపడుతున్న వారికి అందరికీ కలిపి 65 లక్షల మందికి ఇన్ని రకాల పెన్షన్లు ఇవ్వడం అనేది దేశ చరిత్రలో ఒక అరుదైన రికార్డు. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసకర పరిపాలనకి అస్తవ్యస్తమైన ఆర్థిక వ్యవస్థని చక్కదిద్దుతూ, ఈయన ఎక్కడ అప్పు చేశాడో తెలియదు, ఎంత అప్పు చేశాడో తెలియదు, అప్పు చేసిన మొత్తాన్ని దేనికి వెచ్చించాడో తెలియదు, ఎక్కడికి తరలించాడో తెలియదు, ఆర్థిక వ్యవస్థని అన్ని రకాలుగా భ్రష్టు పట్టించాడు, అన్ని రకాలుగా అస్తవ్యస్తంగా తయారు చేసి ఈరోజు ఖాళీ ఖజానాని చంద్రబాబు నాయుడు గారికి అప్పచెపితే దాన్ని సైతం లెక్క చేయకుండా ఒక సమర్థవంతమైన నాయకుడు ఇలాంటి క్లిష్ట సమయంలో ఏమాత్రం వెనకడుగు వేయకుండా తమకున్న అపారమైన అనుభవంతో, తనకున్న అపారమైన పరిజ్ఞానంతో ఈరోజు ఒక కొత్త వరవడికి, సంప్రదాయానికి తెరలేపారు. ఎవరు ఊహించలేదు 3,000 రూపాయల పెన్షన్ని 4,000 రూపాయలు ఒకటేసారి చేస్తూ, ఆ 4,000 కూడా 1వ తారీఖు నుంచి పాత ఎరియర్స్, పాత బకాయిలు కలిపి ఈరోజు 7,000 రూపాయలు ఉదయం 6 గంటలకి ప్రతి ఇంటికి వెళ్ళి ఈరోజు పెన్షన్దారులకి ఆ యొక్క డబ్బుని 7,000 రూపాయలు అందించడమే కాకుండా వారి యొక్క మద్దతుని, ఆశీస్సుల్ని తీసుకుంటూ ఒక పండగ వాతావరణంలో ఈరోజు గ్రామాలు కానీ, పట్టణాలు కానీ అన్ని చోట్ల ఉంది. ఇది ఒకసారి మనం గమనించాల్సిన అంశం. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అప్పటికే 2,000 రూపాయలు ఉన్న పెన్షన్ని 3,000 రూపాయలు చేస్తానని చెప్పి హామీ ఇచ్చి, ఎన్నికలైపోయిన తర్వాత అధికారంలోకి వచ్చాక నేను అలా చెప్పలేదు, పెన్షన్ 3,000 వరకు పెంచుకుంటూ పోతాను, ప్రతి సంవత్సరం 250 రూపాయలు చేస్తానని చెప్పి అందులో కూడా మోసం చేస్తూ 2 సంవత్సరాలకు ఒకసారి 250 రూపాయలు 250 రూపాయలు పెంచి లాస్ట్ 3 నెలల్లో 3,000 రూపాయలు చేసి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి మోసపూరిత హామీలతో ఆయన రాజకీయ పప్పం గడపాలనుకున్నాడు. కానీ ఆయన పప్పులు ఉడకలేదు, ప్రజలు ఆయన చేసిన మోసాన్ని గమనించారు, అందుకే ఆయనకి 11 సీట్లతో బుద్ధి చెప్పారు. తరువాత ఎన్నికల సమయంలో ఏదైతే ఒక రాజకీయ ప్రేరేపిత వాలంటీర్ వ్యవస్థ ఉందో ఆ యొక్క వ్యవస్థని కేవలం రాజకీయ ప్రయోజనాలకు వాడుకుంటూ, పెన్షన్దారుని బెదిరిస్తూ, బ్లాక్మెయిల్ చేస్తూ గత ఎన్నికల సమయంలో కోర్టు అచ్చింతలు వేస్తే ఆ వాలంటీర్ వ్యవస్థను పక్కన పెట్టి, అలాంటి సమయంలో ప్రభుత్వ యంత్రాంగం ద్వారా పెన్షన్లు పంపిణీ చేసే అవకాశం ఉన్నప్పటికీ దాన్ని ఉపయోగించుకోకుండా మండు టెండలో ఆ వృద్ధుల్ని, వికలాంగుల్ని, వితంతువుల్ని ఎండలో నుంచోబెట్టి హింసించి రాక్షసానందం పొంది సానుభూతి పొందాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నం చేశారు. దీన్ని ప్రజలు చేతకరించుకున్నారు.